ఒక శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో? అవును, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనకపు సింహాసనం వంటి ముఖ్యమంత్రి కుర్చీ పైన కులగజ్జి పట్టిన శునకం లాంటి జగన్ రెడ్డి కూర్చుంటే రాష్ట్రం ఇలాగే తగలబడుతుంది. ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. కరోనా తరువుకొస్తోంది ముఖ్యమంత్రి గారు అంటే అది కమ్మరోనా అంటూ ఎద్దేవ చేశావు. ఏంటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరస్? కమ్మరోనా వైరస్? తీరా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే పారాసెటమాల్ వేసుకుంటే పోద్దన్నావు. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్, ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్, ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. కరోనా జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న వేళ మరి దేవుడి దయతో ఇంతవరకు 10 కేసులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న ఆస్పెక్ట్ ఇది. 10 నమోదవడం చాలా సంతోషం అన్నావు. మరి ఇప్పుడు సెంచరీ దిశగా COVID-19 పరుగులు తీస్తోంది. కరోనా కేసులే లేవు, వాలంటీర్లు వారియర్లా పనిచేస్తున్నారన్నావు. 400,000 మంది వాలంటీర్లు ఇంటింటికి రేషన్ ఇస్తారని చెప్పిన మాట 3 ముచ్చటయింది. ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టమ్ మనకు రాలేదు. వాలంటీర్ల ద్వారా వద్దు, వాళ్ళ బ్యాగులతోనే వాళ్ళు వచ్చి రేషన్ షాప్ లో దేశమంతా అదే నడుస్తుంది ఇప్పుడు దాకా. ఆ వ్యవస్థనే కంటిన్యూ చేద్దాము. 400,000 మంది వాలంటీర్లు ఇంటింటికి పోకపోగా రాష్ట్రంలో 1,47,00,000 మంది రేషన్ కార్డుదారులను నడి రోడ్డున పడేశారు. కరోనా రాకుండా దూరం పాటించడం దేవుడెరుగు. తెల్లారి నుంచి రాత్రి వరకు రేషన్ దుకాణాల దగ్గర పడిగాపులు పడుతున్న ఆ జనం కరోనాతో కాదు, రేషన్ క్యూలో చనిపోయేలా ఉన్నారు. 47,00,000 మందికి మాత్రం ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. ఈ 47,00,000 మందిలో సగానికి పైగానే బ్యాంక్ అకౌంట్లున్న వారున్నారు. వారికి నగదు బదిలీ చేస్తే సామాజిక దూరం పాటించిన వారు అయ్యేవారం కదా. వృద్ధులకు వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు, చనిపోయిన వారు వృద్ధులే. ఇటువంటి సెన్సిటివ్ కేసులైన వృద్ధుల వద్దకు వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పింఛన్ల పంపిణీ పేరుతో వెళ్లడం ఏ సామాజిక దూరం పాటించినట్టో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. కరోనా కట్టడికి జగన్ సర్కార్ ఏ చర్యలు తీసుకోలేదని తెలిసిపోయింది. ఈ సమయంలో రాజకీయాలు మాని కరోనా మరింత మందికి అంటించకుండా ఉంటే చాలు. కనకపు సింహాసనం మీద కులగజ్జి శునకం గారైన డాక్టర్ వైరస్ రెడ్డి గారు, ఒక శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే